నేను చూసిన మనుషులు చాలా సరదా మనుషులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళ క్యారెక్టర్స్ని తీసుకుని వచ్చి డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నవ్వు వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినా నాకు నవ్వు వస్తుంది. మా మావయ్య ఉన్నాడు ఇప్పుడు, మా రెండో మావయ్య, ఆయన మాట్లాడినా మా అందరికీ నవ్వు వస్తుంది. అదే ఇందులో సూర్యబాబు క్యారెక్టర్ అరుస్తాడు చూసారా, సినిమా అంటాడు సార్ ఆయన, నాటుకుని ఏం చేద్దామని అంటాడు. ఇవన్నీ మా మావయ్య చేసే పనులు. అలా మా ఊర్లో నా చుట్టూ ఉన్న మనుషుల్లో చూసి వాళ్ళందరి చేత రాసుకున్నా. మా తాతమ్మ కావడం ఉంటారు, మా రోజుల్లో ఇలా కాదు బాబు, ఇప్పుడు రాజ్యాలు ఏలెత్తున్నారంతే అనే బామ్మ క్యారెక్టర్ కానీ ఇవన్నీ చూసేసిన క్యారెక్టర్లు. బట్ ఆ ట్రైట్స్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి సిచ్యువేషన్లోకి ఆర్గానిక్గా వచ్చేలా చేసి ఆ పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ నేను అక్కడ ఆవిడని ఎలా చూసానో వీళ్ళతో అలా తీసుకొచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఇంకా తర్వాత ఆడియన్స్కి నచ్చితే నవ్వుతున్నారు. ఈ క్వాలిటీ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు మీరు, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? లైక్ ఇలా మన చుట్టుపక్కల జరిగే పీపుల్ నుంచి మనం రాయొచ్చు క్యారెక్టర్స్ అని. అంటే ఒక్క సినిమా అని చెప్పలేము, చాలామంది ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్క క్వాలిటీ నేర్చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఏదన్నా ఒక ఎమోషనల్ సీన్ని ఒక మాటలో మరి ఇంత మీనింగ్ ఉందా అని చెప్పచ్చు అని నేను మణిరత్నం గారి సినిమాలు చూసినప్పుడు అర్థమైంది. అంటే జరిగేది వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కానీ దాని వెనక చాలా పెద్ద ఎమోషన్ ఉంటుంది ఆ రెండు మూడు మాటల్లోనే. సో అది మణిరత్నం గారి సినిమాలు చూసి, రాజ్కుమార్ హిరాణి గారి సినిమాలు కానీ, మన తెలుగులో ఇప్పుడు బుర్ర సాయిమాధవ్ గారి డైలాగ్స్ విషయానికి వస్తే, అండ్ ఈ న్యాచురల్ ఫిల్మ్స్ వంశీ గారి దగ్గర, ఇలా చాలామంది రీసెంట్ డైరెక్టర్స్ అంటే నాకు కొత్త డైరెక్టర్స్ అందరూ చాలా ఇష్టం. తరుణన్న, సందీప్ గారు, మన వివేకాత్రేయ గారు, వీళ్ళందరి వర్క్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. సో తెలియకుండా వీళ్ళందరి దగ్గర నేర్చుకుంటాం కదా, నేర్చుకొని కొంచెం మనం ఏంటి అనేది కొంచెం రియల్ అండ్ ట్రూ ఉంటే బెటర్ అని అనిపిస్తుంది ఇంకొకరిని కాపీ కొట్టకుండా. సో ఇవన్నీ నేర్చుకుంటాం, మనం ఏంటి అనేది చూపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. సో ఇట్ ఈస్ వర్కింగ్ హ్యాపీ.